షాద్నగర్ ఘటనపై రాజ్ న్యూస్ ఎఫెక్ట్ ను సీఎం రేవంత్ స్పందించారు. షాద్నగర్ ఓ చోరీ కేసులో భార్యాభర్తలపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం రాష్ట వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు, దళిత సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఇక ఈ క్రమంలో అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. దళిత మహిళని చూడకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురి చేస్తారా అంటూ సీఎం పోలీసులపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఘటనపై వెంటనే సమగ్ర విచారణ జరపాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. అలాగే ఈ ఘటనకు కారణమైన వారు ఎవరూ తప్పించుకోకుండా ఉండడానికి అందరికీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో పాటుగా బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటనలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళను ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బృందం పరామర్శించారు. తనపై పోలీసులు మహిళ అని చూడకుండా అర్ధరాత్రి 5 పోలీసులు తనను విచక్షణరహితంగా కొట్టడంతో పాటు తన కుమారుని కూడా కొట్టారని ఎస్సీ కమిషన్ చైర్మన్తో పాటు కార్పొరేషన్ చైర్మన్ ప్రీతంకి ఆరోపించింది. పోలీసులు తన పట్ల చాలా దారుణంగా వ్యవహరించారని, తనకు న్యాయం చేయాలని వేడుకుంది బాధిత మహిళ. స్పృహ తప్పి పడిపోవడంతో హుటాహుటిన ఫిర్యాదారుడి కారులోని ఆమె ఇంటి ముందు దింపి వచ్చారంది. దళిత మహిళ పట్ల ఇంత దారుణంగా వ్యవహరించిన పోలీసులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య డిమాండ్ చేశారు. న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. దీంతో పోలీసుల తీరుపై రాజకీయ నేతలతో పాటు సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దళిత మహిళపై పోలీసుల దాడి చాలా బాధాకరం. ప్రజాస్వామ్యవాదులు, మేధావులు కూడా అందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఒక దొంగతనం కేసులో మహిళను పిలిపించి పోలీస్ స్టేషన్కు, మరి తగిన విచారణ చేయకుండా మరి ఆ మహిళను బట్టలు ఊడదీసి అతి కిరాతకంగా కొట్టడం అంటే సభ్య సమాజం అంతా కూడా తలదించుకున్నటువంటి పరిస్థితి. మరి భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి వ్యక్తికి కూడా ప్రాథమిక హక్కులు ఉంటాయి. ఆ హక్కును భంగం కలిగించేటువంటి అధికారము ఈ పోలీస్ శాఖకి ఓదిచ్చిండ్రు. మహిళను పిలిపించి విచారణ చేయాల్సిందే, దాన్ని కాదనడం లేదు. కానీ మరి చట్టాన్ని చేతిలో తీసుకొని బలిష్టం ప్రవర్తించి బట్టలు ఇప్పించి ఆమెను కొట్టడం అంటే ఇది మాత్రం ఈ మధ్యలో జరిగిన సంఘటనలో ఎక్కడ కూడా చూడలేదు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇటువంటి చర్యలు మరి ఎక్కడ పునరావృతం అయితే మరి పరిస్థితులు మనం తీవ్రంగా ఉంటాయి.